మేడ్చల్ జిల్లా కుత్పుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మండలం శంభీపూర్ గ్రామ విద్యార్థులు మరియు మల్లంపేట విద్యార్థులు కలిసి మల్లంపేట్ బస్టాప్ వద్ద ధర్నాకు దిగారు. సమయానికి బస్సులు రావటం లేదని, ఇప్పుడు నడుస్తున్న బస్సులు సరిపోవడం లేదని అన్నారు. ప్రతిరోజు బస్సుకు వేలాడి వెళ్తున్నామని, అందులో ఇద్దరు అమ్మాయిలు కింది పడిపోయినా డ్రైవర్ కండక్టర్ పట్టించుకోలేదని అన్నారు. శంభీపూర్ రాజు ఎమ్మెల్సీ అయినటువంటి తన గ్రామానికి బస్సులు రాకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పారు. విద్యార్థులకు అండగా గ్రామ పెద్దలు మాజీ ఎంపీటీసీ వెంకటేశం, ఆంజనేయులు అనిల్ గారి మద్దతు పలికారు. మల్లంపేట నుండి మినిమం 200 మంది ఉన్నాము, కానీ బస్సులో ఎక్కడం వల్ల మొన్న ఇద్దరు ముగ్గురు కింద పడిపోయారు కూడా. అయినా కానీ బస్ డ్రైవర్ అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. సాయంత్రం కూడా మాకు అసలు 4:30 బస్సు, మేము 4:30 కానీ కాలేజ్లో రిక్వెస్ట్ చేసి 4:20 బయలుదేరితే 4:30 వరకు అక్కడ వచ్చి స్టాండ్లో నిలిచితే కూడా అసలు బస్ డ్రైవర్స్ ఉండట్లేవు. మళ్ళీ ఎంత 5:30 5:40 అలా బస్సు వస్తుంది, ఇంటికి వచ్చే 6-7 అవుతుంది. పేరెంట్స్ చాలా బాధపడతారు, అసలు బస్సెస్ అనేవి టైంకి వస్తలేవు, అసలు బస్సెస్ సరిపోవట్లేదు మాకు అసలు. సికింద్రాబాద్ తుకారాం గేట్ మహేంద్ర హిల్స్లోని దోబిఘాట్ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఎమ్మెల్సీ రామచంద్ర, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ బహుళజాతి కంపెనీలు వచ్చి వృత్తులు కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దోబిఘాట్ల నిర్మాణం వలన అనేక మంది జీవనోపాధి ఏర్పడుతుంది. దోబిఘాట్ల నిర్మాణం కోసం, వాటి అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రాజకుల వృత్తి నైపుణ్యంతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా కేంద్ర మంత్రం అన్ని విధాల సహకారం అందిస్తుందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున జనాభా పెరిగిపోతుంది. దానికి కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పన అనుకున్నంతగా జరగడం లేదు. ముఖ్యంగా రజకులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. బహుళజాతి కంపెనీలు ఈ యొక్క బట్టలు ఉతికే విషయంలో వాళ్ళు అనేక రకాలుగా ఆధునికమైనటువంటి పరికరాల ద్వారా వాళ్ళు బట్టలు ఉతకడంతో మిగతా రజకులు వృత్తులు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. జనాభా పెరుగుతున్నప్పటికీ జనాభా ప్రాతిపదికన రజకులకు కావలసినటువంటి మౌలిక వసతుల కల్పన హైదరాబాద్ నగరంలో లేదు. వాస్తవంగా మనకు ఎక్కడ కూడా ఒక నది కానీ లేకపోతే పెద్ద చెరువులు కానీ లేని కారణంగా ఈరోజు రజకులు మరి నీటి కొరతతో, స్థలాల కొరతతో అనేక రకాల మరి కష్టం. చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం జమాలమ్మ దర్గా వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న బి కొత్తకోటకు చెందిన 3 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరంతా తిరుమల నుండి బి కొత్తకోటకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చెల్లపల్లి పారిశ్రామికవాడ ఫేస్ 2 భారీ అగ్ని ప్రమాదం.
రెండు గంటలుగా చల్లారిని మంటలు. దట్టమైన పొగ రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో రోజురోజుకి అక్రమ కట్టడాలు ఎక్కువగా ఉన్నాయని, పేద బడుగు బలహీన వర్గాలు చేయుతనిచ్చే వారు లేరని ప్రజలు వాపోతున్నారు. 10 సంవత్సరాలకు ముందు మీకు స్థలం కేటాయించమని ఇందిరమ్మ కాలనీ పేదవారి కోసం ఏర్పాటు చేయబడింది అని మాజీ మంత్రివర్యాలు గల్లా అరుణకుమారి మీకు పట్టాలు మంజూరయ్యాయని తెలిపారు. కానీ అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలను కొందరు అధికారులు చాకచక్యంగా ఇతరుల పేర్లతో మార్చుకున్నారని, కొంతమందికి మాత్రమే స్థలం చూపించారని కానీ పట్టాలు ఇవ్వలేదని, మరికొందరకు స్థలం చూపించలేదని పట్టాలు ఇవ్వలేదని బాధితులు తెలుపుకున్నారు. ఎవరు విఆర్ఓ సార్ పర్మిషన్ లేకుండా కడతాను అన్నారు. అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టే కడతారా? మధు సార్ ఎవరు కొలతే ఇచ్చారంట, అదైతే మాకు తెలీదు.